వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కిచెన్. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కిచెన్. ఈరోజు పొన్నగంటి టమాటా కర్రీ సూపర్ ఉందండి, ఒక్కసారి ట్రై చేయండి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీరు దీన్ని వదిలిపెట్టనే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. పోతే ఇది ఎక్కువ శాతం మనం తినాలండి. ఇది ఎక్కువగా మనం కంప్యూటర్లు చూసేవాళ్ళు కానీ సెల్లులు చూసేవాళ్ళకి కానీ కంటిచూపు తగ్గుతుంది. దీన్ని రొటీన్ లైఫ్లోకి తెస్తే కంటిచూపు అనేది మెరుగుపడుతుంది. సరే, ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. సరే, ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె, కర్రీ కదండి కొద్దిగా పడుతుంది అన్నమాట, బుడ్డి గంటతో నేను ఒక 2 గంటలు వేస్తున్నాను నూనె. తర్వాత పొన్నగంటి, నేను పొన్నగంటి ఇంట్లోనే ఎలా పండించుకోవాలనేది ఒక వీడియో పెట్టినాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఇది ఇంట్లో నేను పండించిన పొన్నగంటి అనమాట, కొద్దిగా ఉంది, ఈ కొద్దిగా కర్రీ చేద్దాము అనేసి కర్రీ చేస్తున్నాను. ఇది వచ్చేసి సన్నగా తరిగి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 సార్లు కడిగిన తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత బాండిలో ఆయిల్ వేసాం కదా, అది వేడవుతుంది. ఇప్పుడు టమాటాలు, సన్నగా తరిగిన టమాటాలు 1-3, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 1, ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే. ఉల్లిపాయ అనేది ఈ కర్రీలో ఎక్కువ ఉండాలి, ఉల్లిపాయ టమాటాల, ఉల్లిపాయ టమాటా అనేది ఎక్కువ ఉండాలి ఈ కర్రీలో, ఎందుకంటే అదే గ్రేవీ. ఇంకా నేనేం మసాలాలు వేయట్లేదు అనమాట, న్యాచురాలిటీగా చేస్తున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ మీకు ఇష్టమైతే ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోండి సన్నగా తరిగింది, ఎందుకంటే మనకు ఉల్లిపాయ టమాటా పొన్నగంటి ఇదే కర్రీలాగా మనకు బాగుంటుంది. నేను న్యాచురాలిటీగా చేస్తున్నా, మీకు ఇష్టమైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయట్లేదు, చెప్పాను కదా నేను మసాలాలు అన్నిట్లో వెయ్యను. ఇప్పుడు ఇది కొద్దిగా కలర్ వచ్చేసింది కదా, ఇది మరీ బ్రౌన్ కలర్ ఏం రావక్కర్లేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సన్నగా తరిగిన టమాటా, మీకు ఇష్టమైతే కచ్చా పచ్చాగా టమాటా మిక్సీలో కొట్టండి. నేను మిక్సీలో ఏం వేయట్లేదు, సన్నగా బాగా తరిగినాను. మీకు ఇంత సన్నగా మాకు తరగని రాదు అనుకున్నప్పుడు మాత్రం కచ్చా పచ్చాగా మిక్సీలో కొట్టండి, గ్రేవీ ఇదే కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. చూడండి సైజెస్ లాగా ఎంత సన్నగా కట్ చేసినానో ఇదో చూడండి, పేపర్ లాగా ఉన్నాయి టమాటా ముక్కలు అలా ఉన్నాయి కదా, నేను అందుకనే ఇలా చెప్తున్నాను అనమాట. మీకు ఇంత సన్నగా కట్ చేయని రాకపోతే మిక్సీలో కొట్టండి కచ్చా పచ్చాగా అని. సరే, ఇప్పుడు ఉప్పు వేసినాను తగినంత ఉప్పు, మళ్ళీ మనం లాస్ట్లో చూసుకొని కావాలంటే కొద్దిగా కలుపుకుందాం. తర్వాత 1 చిటికెడు పసుపు, ఇది వేసి కొద్దిగా కలబెట్టేసి మూత పెట్టేసామనుకో టమాటా అనేది తొందరగా మగ్గుతుంది అనమాట, మెత్తబడిపోతుంది. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆకు ఉంది కదా, అది వేసుకుంటే దీంతో పాటు టమాటా లాగా టమాటా గుజ్జు పడుతుంది కదా, ఈ ఆకు కూడా ఉడుకుతుంది. దాంట్లో ఉన్న నీరుతోనే ఈ ఆకు ఉడకడం కానీ గ్రేవీ రావడం కానీ మొత్తం సరిపోతుంది. చూడండి కొద్దిగా టమాటా మెత్తబడింది, మరీ మెత్తబడిన తర్వాత ఆకు వేసుకోవద్దు, ఎందుకంటే గుజ్జు ఉండదు అనమాట. టమాటా అంతా గ్రేవీ అంతా అయిన తర్వాత వెయ్యొద్దు ఆకును. ఇప్పుడు చూడండి కొద్దిగా టమాటా ముగ్గింది కదా, ఇప్పుడు ఈ ఆకు వేసినాం అనుకో, ఈ ఆకు ఉడుకుతుంది టమాటా మొత్తం గ్రేవీలాగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఆకేసేయాలన్నమాట. చూడండి ఆకు సన్నగా తరిగి పెట్టాను కదా, మరీ సన్నగా తరగొద్దు పసరు వాసన వస్తుంది. ఏదో మరీ పొడవుగా లేకుండా తరిగి తరగక తరిగినానమాట, మరీ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేశారనుకో ఆకును నసరు వాసన వస్తుంది, అందుకని ఆ మాదిరి కట్ చేశాను. ఇప్పుడు మొత్తం ఇలా కలబెట్టేసాం కదా నీట్గా, ఇంకా ఈ సన్న మంట మీద మూత పెట్టేసామనుకో 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం, కొద్దిగా ఉడికిపోతుంది ఆ నెమ్ముకు దానికి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి నేను నీళ్లు వేయలేదు ఏం వేయలేదు, ఆకులో వచ్చిన నిమ్ముకు ఆ టమాటాలో ఉన్న గ్రేవీ అంటే ఆ తడికి ఆ నిమ్ముకు సరిపోయింది, ఆకు కూడా ఉడికిపోయింది, ఇంకంతే. మీకు ఇష్టమైతే మేము చపాతీలోకి తింటాము అనుకుంటే ఈ స్టేజ్లో ఇంత ధనియాల పొడి తగినంత కారం వేసేసి దింపేసేయండి. నేనేంటంటే అన్నంలోకి కాబట్టి కొద్దిగా గ్రేవీ ఉండాలి కాబట్టి నేను కొద్దిగా నీళ్ళు వేస్తున్నా, ఇక్కడైతే ఆకు ఉడిపోయింది. మీకు చపాతీలోకి అయితే ఈ స్టేజ్లో దింపేసుకోండి కొద్దిగా కారం ధనియాల పొడి వేసి. సరేనా, నేను అన్నంలోకి కాబట్టి అది కాకుండా మా ఇంట్లో కొంచెం జనం ఎక్కువ ఉంటాం కదా, అది కాకుండా కర్రీ కూడా మేము ఎక్కువ తింటాం, అందుకని కొద్దిగా నీళ్ళు వేసిన. ఇప్పుడు నీళ్ళు వేసినాను కదా, ఆ నీళ్ళు అనేది ఆ కూర ఆకు అంతా ఉడకాలి కదా, అందుకని 1 నిమిషం మూత పెట్టేసిన. చూడండి ఇలా ఉడికింది, పులుసు అంటాం కదా కొద్దిగా నీళ్ళు వేసాం కాబట్టి పులుసు అయింది, అది ఇప్పుడు ఉడికిపోయింది. దీంట్లో మాకు అన్నంలోకి ఈజీగా కలుస్తుంది అన్నమాట తగినంత కారం.
కారం అనేది కొన్ని కొన్నిట్లో అనేది కొంచెం హెల్దీకైన అంటే కొన్ని హెల్దీ అయిన ఆహారాలకి అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు కారం తక్కువ వేసుకున్నాం అనుకో ఎక్కువ తింటాం, ఉప్పు కారాలు ఎక్కువ ఉన్నామనుకో తక్కువ తింటాం. అది కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకోండి. ఇప్పుడు కారం ధనియాల పొడి వేసినాను, ఒక చిటికెడు ధనియాల పొడి, తగినంత కారం, కొద్దిగా కొత్తిమీర వేసినాను. కొత్తిమీర ఎందుకు తక్కువ వేసినానంటే ఈ ఆకును డ్యామినేట్ చేస్తాను అనమాట, కొత్తిమీర ఎక్కువ వేస్తాను, అందుకే ఏసీ వేయకుండా వేసిన. అయిపోయింది కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.